ఈరోజు విద్యాశాఖ మీద ముఖ్యంగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ నాణ్యత ప్రమాణాలు పెంచవలసిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తించి ఇప్పటి వరకు మౌలిక వసతుల మీద స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వ్యవస్థాగత మార్పులు సంస్కరణలు అనొచ్చు అట్లాగే కరికులం రిఫార్మ్స్ అంటే బోధన అంశాలలో సంస్కరణలు ఫంక్షనల్ రిఫార్మ్స్ ఇప్పుడు విద్యాశాఖ పనిచేస్తున్నటువంటి విధానంలో విధానపరంగా మార్పులు వీటి మీద ప్రత్యేకంగా ఈరోజు వారు సమీక్షించడం జరిగింది ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ప్రధానంగా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు అంటే ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ స్థాయి వరకు అధికారుల వారి యొక్క పని విస్తరణ గురించి వారి యొక్క విధులు విధి విధానాల గురించి మరి సమూలంగా చర్చించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము అన్ని విషయాలను కూడా సవివరంగా చెప్పడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో అదనంగా మరి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు కొత్తగా కొన్ని డైరెక్టర్ల స్థాయి పోస్టులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు విన్నవించుకోవడం జరిగింది ఈ యొక్క నివేదికలో ఎస్సిఆర్టీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ టెక్స్ట్ బుక్ ప్రెస్ వీటికి డైరెక్టర్ స్థాయిలో అధికారులు నియమించుకొని వీరికి యొక్క పనితీరును సమూలంగా విస్తరించాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు మరి చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో ముఖ్యంగా రెండు కొత్తగా నూతనంగా రెండు పోస్టులు విదేశాఖలో ఈ యొక్క ఏడాది కాలంలో మనం నియమించుకోవడం జరిగిందో అది స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్ అట్లాగే మధ్యాహ్న భోజన పథకం మరియు శానిటేషన్ పారిశుభ్రత ఈ రెండింటి పోస్టులను మరి ఒకటేమో స్పెషల్ ఆఫీసర్గా ఇంకోటేమో డైరెక్టర్ స్థాయిలో అంటే రెండు ఇంచుమించు డైరెక్టర్ స్థాయిలో పూర్తిగా అంటే ఒక ఇండిపెండెంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద అంటే దానికి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి సూపరింటెండెంట్లు సీనియర్ అసిస్టెంట్లు ఇట్లా దానికి సపరేట్గా బడ్జెట్టు మరి శాంక్షనింగ్ పవర్స్ వీటన్నిటినీ సమకూరుస్తూ ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మరి నివేదికలో మరి తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఎండిఎం అంటే మిడ్ డే మీల్స్ అంటే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా భారీ ఎత్తున అమలవుతున్న నేపథ్యంలో మరి దానికి కావాల్సినటువంటి మరి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పర్యవేక్షణ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఇలాంటి అనేక అంశాలను అందులో జోడించడం వల్ల మరి జోడించడం వలన దానికి తోడు శానిటేషన్ పారిశుభ్రత కూడా అంటే టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఒక శాశ్వత ప్రాతిపదిక మీద ఈ శానిటేషన్ టాయిలెట్స్ను కూడా మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క డైరెక్టర్ ఫర్ మరి మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ను ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మరి అనుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అధికారాలు కూడా ముఖ్యంగా డైరెక్టర్ గారికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ పవర్స్ కానివ్వండి డ్రాయింగ్ ఆఫీసర్స్ పవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రధానంగా జిల్లా స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క డీఓల మరి స్థాయిని పెంచే విధంగా ప్రతిపాదనలు కొన్ని తయారు చేసుకొని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది డిఓ స్థాయిని జేడీ స్థాయికి తీసుకుపోతే అంటే జాయింట్ డైరెక్టర్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కాకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయిలో మరి ఒక జిల్లా స్థాయిలో అధికారం పెడితే ముఖ్యంగా హై స్కూల్ వరకు
హైస్కూల్లో విషయాలకు సంబంధించినటువంటి అధికారాలు కానివ్వండి, పర్యవేక్షణ కానివ్వండి, ఆ యొక్క ప్రొసీజర్స్ కానివ్వండి వారి పరిధిలో, అట్లాగే ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్స్ డిఓ పరిధిలో ఉంచుతూ, అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారిని ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఉంచే విధంగా మరి ఉంటే ఈ యొక్క క్షేత్రస్థాయిలో విద్యాశాఖలో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ఏవైతే మరి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే మానిటరింగ్ ఏదైతే ఉందో వాటి మీద పూర్తిగా పట్టు సాధించి మరి ముఖ్యంగా దైనందిన కార్యక్రమాలు మరి అమల్లో ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా ఈరోజు మరి తెలియజేయడం జరిగింది. ఈ విద్యాశాఖను అంతా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ కిందకి తీసుకొస్తే మరి వారికి అధికారాలు ఇస్తూ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్కు ఓవరాల్గా జిల్లా స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్కు మరి బాధ్యత వహించే విధంగా వారికి పూర్తి మరి అధికారాలు బాధ్యతలు ఇస్తూ ఈ యొక్క జేడీల్ని డిఓల్ని మరి మరి అట్లాగే నియోజకవర్గ స్థాయిలో అధికారులను కూడా వారి కంట్రోల్లోకి తీసుకొచ్చి ప్రతి జిల్లాలో అంటే రేపు రాబోయే రోజుల్లో 25 జిల్లాలు కానివ్వండి, 26 జిల్లాలు కానివ్వండి, 26 జిల్లాలకు సంబంధించినటువంటి డిఓలు కానివ్వండి మరి అట్లాగే జేడీలు కానివ్వండి మరి ఏర్పాటు చేసుకుంటే ఒక పకడ్బందీగా స్కూళ్లకు కావాల్సినటువంటి ఈ యొక్క పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ యొక్క స్కూల్ పర్మిషన్స్ కూడా ఆన్లైన్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అకాడమిక్ ఆడిటింగ్ ఏదైతే ఉందో ఇంతవరకు అకాడమిక్ ఆడిటింగ్ లేదు, అంటే ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి నూతనంగా అకాడమిక్ ఆడిటింగ్ కూడా మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వీటన్నింటినీ అమలు చేయాలంటే ఈ విధంగా ఒక పకడ్బందీగా జిల్లా స్థాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. అట్లాగే స్కూల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్ కాంప్లెక్స్ల్లో మరి ఇంకా బలోపేతం చేయాలి. ఈ స్కూల్ కాంప్లెక్స్ల్ని ఒక 2000 స్కూల్ కాంప్లెక్స్గా చేస్తూ, అంటే ప్రతి మండలానికి సుమారు 3 స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తూ వాటిని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద తయారు చేస్తే ఈ యొక్క టీచర్స్ కానివ్వండి మరి మౌలిక వసతులు కానివ్వండి ఇవన్నీ పూలింగ్ చేసుకుని మరి సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ స్కూల్ కాంప్లెక్స్ విషయంలో కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే స్కూల్స్ హై స్కూల్స్ కలిసి ఉంటాయో మరి అక్కడ ఈ యొక్క 3rd నుంచి 5th క్లాసు హై స్కూల్కు అనుసంధానం చేస్తూ మరి నూతనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి చెప్పడం జరిగింది. మరి దాని గురించి కూడా వారు చాలా సుదీర్ఘంగా మరి అనేక అంశాల మీద వారు మరి స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ ప్రీ ప్రైమరీ అంటే PP1 PP2 అంటే కిండర్ గార్డెన్ ఏదైతే ఉందో, ఈ కిండర్ గార్డెన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే విధంగా, ముఖ్యంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో సుమారు 55,607 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ప్రధానంగా వీటిలో 11,657 అంగన్వాడీ సెంటర్లు ఈ స్కూల్ కాంప్లెక్స్లో అంటే 7,228 మరి అంగన్వాడీ సెంటర్లు స్కూల్ కాంప్లెక్స్లోనే స్కూల్ బిల్డింగ్స్లోనే మరి పనిచేస్తున్న మరి విషయాన్ని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 4,429 ఈ అంగన్వాడీ సెంటర్లు ఈ ప్రైమరీ స్కూల్స్కు మరి అట్లాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్కు అడ్జసెంట్గా అంటే పక్కగా మన ఉన్న పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఈ 11,657 ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఈ స్కూల్స్ ప్రవేశిస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రీ ప్రైమరీ అంటే కిండర్ గార్డెన్ అంటే ఎల్కేజీ యూకేజీలని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా త్వరలోనే మరి తయారు చేయాలని చెప్పి ఆర్థిక శాఖతో పాటు మరి CMO అట్లాగే విద్యాశాఖ అధికారులతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి త్వరగా మరి వాటి మీద ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి టీచర్లు కూడా ఎవరైతే ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్లో ఉన్నారో వారు ప్లస్ విద్యాశాఖకు సంబంధించినటువంటి టీచర్లు సంయుక్తంగా ఈ యొక్క PP1 PP2 క్లాసెస్ను మరి నిర్వహించుకునే విధంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకోవాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సిలబస్
ఏదైతే ఉందో సిలబస్ ఏదైతే ఉందో కరికులం ఏదైతే ఉందో వాటి మీద ఇప్పటికే మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. త్వరలోనే మరి ఈ యొక్క సిలబస్ను ఎల్కేజీ యూకేజీకి సంబంధించినటువంటి సిలబస్ను కూడా తయారు చేసి విడుదల చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక జూనియర్ కాలేజీకి వస్తే మరి రాష్ట్రంలో సుమారు 471 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ మరి నడుస్తూ ఉన్నాయి. మరి అందులో 156 మండలాల్లో ఇంకా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు లేని పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి కాలేజెస్లో మరి ఏ విధంగా మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలి, హై స్కూల్ని అప్గ్రేడ్ చేస్తూ అని చెప్పి ఇదివరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ నాడు నేడు కార్యక్రమాన్ని కూడా జూనియర్ కాలేజెస్ ప్లస్ డిగ్రీ కాలేజెస్ కూడా ఫేజ్ 2 ఫేజ్ 3లో మరి వాటికి కూడా విస్తరించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ముఖ్యంగా మరి దీర్ఘకాలికంగా మరి ఫిల్అప్ కానివ్వండి కాకుండా ఉన్నటువంటి మరి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ ఖాళీల్ని భర్తీ చేసే విషయంలో కూడా ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాలను కూడా తీసుకోవడం జరిగింది. సుమారు 84 గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ 2012 నుంచి పనిచేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ యొక్క కాలేజీల్లో శాంక్షన్డ్ పోస్టులు లేని విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి మరి ఖాళీలను భర్తీ చేసే విషయంలో ముఖ్యంగా టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం అవసరం మేరకు మరి ఖాళీలను కూడా ఫిల్అప్ చేసే విధంగా మరి ఆర్థిక శాఖను మరి వారు దీని గురించి స్పష్టత ఇవ్వమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇవి ముఖ్యంగా కరికులంస్కు సంబంధించినటువంటి మరి సంస్కరణలు అంటే కరికులం రిఫార్మ్స్. ఇక స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా టీచర్ ట్రైనింగ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో అంటే రేపు రాబోయే రోజుల్లో 26 జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను శాశ్వత ప్రాతిపదిక మీద వీటిని నడపాలని, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించినటువంటి మరి బోధన మరి బోధనేతర సిబ్బంది నియామకాలు మరి అక్కడ ఒక హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసి రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ డైట్స్ను ఏవైతే ఉన్నాయో డైట్స్ను ప్రధానంగా టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్గా కన్వర్ట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటి మీద ఇప్పటికే ఎక్కడైతే డైట్స్లో మరి ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా ఇప్పటికే భర్తీ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ యొక్క రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సర్వీస్ రూల్స్ ఇప్పటికీ ఈ యొక్క యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ మీద చాలా మరి కోర్టు కేసు ఉన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వీటి మీద చాలా డీటెయిల్డ్గా మరి ఈ అంశాలను ముఖ్యంగా యూనిఫైడ్ సర్వీసెస్ ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉండడం వలన ఎంఈఓ పోస్టులు డెప్యూటీఓ పోస్టులు మరి ఫిల్అప్ కాకుండా ఉండిన పరిస్థితిని కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ వీటిని మరి త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క ఏజీకి మరి అడ్వకేట్ జనరల్ గారికి మరి సూచనలు ఇచ్చే విధంగా మరి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను డిప్యూటీ డిఓ పోస్టులు కానివ్వండి, ఎంఈఓ పోస్టులు కానివ్వండి, డైట్ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు కానివ్వండి, ఇవన్నీ కేవలం ఈ యొక్క యూనిఫైడ్ సర్వీసెస్ మరి తేలకపోవడం వలన అంటే ఈ గవర్నమెంట్ టీచర్స్ మరి ముఖ్యంగా జిల్లా పరిషత్ స్కూల్ టీచర్స్ మధ్యన నెలకొన్నటువంటి ఈ యొక్క డెడ్ లాక్ ఏదైతే ఉందో ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం కాకుండా వీటి మీద మరి ఒక స్పష్టత తీసుకురావాలి అని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కమిటీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మరి భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అవన్నీ ఆన్లైన్లో చేయాలని చెప్పి కూడా మరి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ముఖ్యంగా రికగ్నిషన్ కానివ్వండి, రెన్యువల్స్ కానివ్వండి, న్యూ పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఆన్లైన్లోనే మరి అప్లికేషన్ తీసుకోవాలి, ఆన్లైన్లోనే పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్లో వాటికి
వారి వారి దగ్గర ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాలని అసెస్మెంట్ చేయడం కానివ్వండి, అట్లాగే వీటికి గుర్తింపు ఇవ్వడం, అక్రిడిషన్ ఇవ్వాలి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యతల్ని స్కూల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ అండ్ రెగ్యులేటరీ కమిషన్కు మరి అప్పచెప్తూ వారి ద్వారా త్వరలోనే ఈ యొక్క అక్రిడిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా, అట్లాగే ఫీ రెగ్యులేషన్ కూడా, ఫీ రెగ్యులేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్, మరి అసెస్మెంట్ ఇవన్నీ త్వరితగతన పూర్తి చేయాలని చెప్పి కూడా మరి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే యాన్యువల్ అకాడమిక్ ఇన్స్పెక్షన్ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా వారి చెప్పడం జరిగింది. మరి టీచర్ పెర్ఫార్మెన్స్ కూడా, అప్రైజల్ కూడా మరి టైం టు టైం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటర్మీడియట్లో కూడా ప్రధానంగా వారు ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు, అంటే ఈ ఎంసెట్ కానివ్వండి, జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇలాంటి ఎగ్జామినేషన్స్ కూడా ప్రభుత్వ కాలేజీల్లో, జూనియర్ కాలేజీల్లో వారికి దీనికి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు మరి ఒక కరికులం కూడా తయారు చేసి మరి ఆ ట్రైనింగ్ కోర్సెస్ కూడా ప్రారంభించాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడే మనం ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే కమర్షియలైజ్డ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, వాటికి ధీటుగా ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీలను, ప్రభుత్వ మరి విద్యా సంస్థల్ని మరి నడపడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నాడు నేడు కింద సుమారు 12,000 కోట్లతోటి మూడు ఫేజ్లో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మూడు ఫేజుల్లో పూర్తిగా ఈ 9 అంశాల మీద ఏవైతే ఉన్నాయో, ఈ 9 అంశాల మీద మరి పరిపూర్ణంగా ఈ మౌలిక వసతుల మార్పులను చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఫేజ్ 1లో సుమారు 15,715 మరి స్కూల్ తీసుకోవడం జరిగింది. మిగతా 30,000, అట్లాగే 1,470 జూనియర్ కాలేజీలు, అట్లాగే 200 డిగ్రీ కాలేజీ, వీటన్నింటినీ మూడు ఫేజుల్లో పూర్తి చేస్తాం. మరి ఒట్టి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు క్రియేట్ చేయడం, తర్వాత ఈ యొక్క అంశం ఏదైతే ఉందో, ఈ నాణ్యత ప్రమాణాలు కానివ్వండి, అట్లాగే స్టాండర్డ్స్ కానివ్వండి, ఈ మరి టీచింగ్స్ కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి, వీటి మీద దృష్టి సారించాలని చెప్పి విద్యాశాఖకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే 8th క్లాస్ నుంచి కరికులం రిఫార్మ్స్లో 8th క్లాస్ నుంచి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా ప్రారంభించాలి. మరి దానికి సంబంధించి మరి వారికి ఈ యొక్క టోఫిల్ ఎగ్జామినేషన్కు, లేకపోతే ఈ యొక్క ELTS ఎగ్జామినేషన్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, లైఫ్ స్కిల్స్ అట్లాగే కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కూడా 8వ తరగతి నుంచి ఒక ఫేస్డ్ మేనర్లో ప్రారంభించాలని చెప్పి కూడా మరి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా 8వ తరగతి నుంచి పూర్తిగా మరి ఒక విద్యా బోధన మార్పు చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోడింగ్, ముఖ్యంగా ఈ యొక్క కంప్యూటర్ కోడింగ్ కానివ్వండి, అట్లాగే ఈ యొక్క కంప్యూటర్ ప్రోగ్రామింగ్, వారికి కావాల్సినటువంటి ఈ యొక్క హార్డ్వేర్ కూడా ఒక ఇచ్చే ఆలోచన కూడా వారు చేయాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ యొక్క లెర్న్ టు లీవ్ అనే ఈ యొక్క కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని మరి అమలు చేసే దిశలో ఈ యొక్క విద్యా బోధన జరగాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే కడపలో మరి విజేత స్కూల్స్, మరి చూసే ఉంటారు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజేత స్కూల్స్, ముఖ్యంగా ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ మరి చిల్డ్రన్కు, ముఖ్యంగా మెంటల్ ఇరిటార్డెడ్ కానివ్వండి, బ్లైండ్ కానివ్వండి, డెఫ్ అండ్ డమ్ కానివ్వండి, వీళ్లకు ఈ CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, మరి వారికి మరి ఏ విధంగా ఒక సెంటర్ నడుస్తుందో మొన్న మళ్ళీ మరి సందర్శించడం జరిగింది. కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను కూడా అదే మోడల్లో, ఆ విజేత మోడల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ ఒక రిసోర్స్ సెంటర్ ఫర్ CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, CWSN చిల్డ్రన్కు ప్రతి నియోజకవర్గంలో మరి ఈ సెంటర్ నెలకొల్పాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్,
ఇది నియోజకవర్గం కేంద్రంగా మరి అధికార యంత్రాంగాన్ని సెంటర్స్ను మరి అట్లాగే మండల్ సెంటర్గా జూనియర్ కాలేజెస్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ బ్రెయిలీ బుక్స్ను కూడా మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సిలబస్లు ఏవైతే ఉన్నాయో ఈ సిలబస్ ప్రకారం వాటిని తర్జుమా చేసి బ్రెయిలీ లిపిలో వారికి అందించాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అందరికీ తెలుసు ఇప్పటికే సిలబస్ కూడా పూర్తిగా మార్పు చేయడం జరిగింది. మరి బైలింగ్వల్ అంటే తెలుగు ఇంగ్లీష్ భాషలో మరి టెక్స్ట్ బుక్స్ 1-2 మరి 6 టెక్స్ట్ బుక్స్ను ప్రింట్ చేయడం జరిగింది. అట్లాగే 1-5 వరకు టీచర్కు ఒక హ్యాండ్ బుక్, మరి తల్లిదండ్రులకు ఒక హ్యాండ్ బుక్, ప్రతి విద్యార్థికి ప్రతి సబ్జెక్టుకు ఒక మరి వర్క్ బుక్, అంటే టెక్స్ట్ బుక్ ఉంటుంది, టెక్స్ట్ బుక్తో పాటు ఒక వర్క్ బుక్ ఉంటుంది. ఈ వర్క్ బుక్ను కూడా ఈ రెండు మరి ప్రతి సబ్జెక్టుకు అందించే విధంగా మరి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అది ఈ విద్యా సంవత్సరం నుంచే అందించడం జరుగుతుంది. అట్లాగే ఇంగ్లీష్ ల్యాబ్స్ను మరి స్ట్రెంగ్తన్ చేసే విధంగా వర్చువల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్ను అనుసంధానం చేస్తూ రాబోయే రోజుల్లో మరి ఈ ఏదైతే ఈ హార్డ్వేర్ మరి తీసుకుంటున్నామో వాటన్నిటినీ ఈ యొక్క ఇంగ్లీష్ ల్యాబ్స్లో మరి పొందుపరిచి దాన్ని మల్టీపర్పస్గా అంటే వర్చువల్ క్లాస్ రూమ్ కమ్ ఇంగ్లీష్ ల్యాబ్ కింద వాడాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా మరి ఈ విద్యాశాఖలో మార్పులు, ముఖ్యంగా ప్రమాణాలను పెంచే విధంగా సంస్థాగత మరి అట్లాగే విద్యా బోధన పరంగా మరి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా మరి పొందుపరుస్తూ మరి కొన్ని నిర్ణయాలు మరి తీసుకోవడం జరిగింది. త్వరలోనే వీటి మీద స్పష్టత ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అట్లాగే ఈ యొక్క జగనన్న గోరు ముద్దల గురించి కూడా మరి వారు పూర్తిగా మరి వాటిని ప్రతి చోట ఎక్కడ కూడా ఎక్కడ తిన్నా కూడా ఒకే రుచి రావాలి, ఒకే నాణ్యత ఉండాలి, మరి యొక్క వంట సామాగ్రి వంట దినుసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నీ ఒకే చోట నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి, మరి పారిశుభ్రత మెయింటైన్ చేయాలి. మరి అట్లాగే రాబోయే రోజుల్లో ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మరి ఈ యొక్క కిచెన్ షెడ్స్ని కూడా మరి యాడ్ చేయాలని చెప్పి కూడా వారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఫేజ్ 2 ఫేజ్ 3లో తీసుకోవడం జరుగుతుంది. రుచి, శుభ్రత మరి అట్లాగే పౌష్టిక విలువలు ఈ 3 ప్రధాన అంశాలుగా ఈ యొక్క మరి జగనన్న గోరుముద్దల్ని నిర్వహించాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అట్లాగే ప్రధానంగా ఈ COVID-19 మహమ్మారి మరి ప్రబలుతున్న నేపథ్యంలో మరి పాఠశాలలు మరి ప్రారంభించని పరిస్థితి ఉంది. మరి బహుశా ఇంకొక నెల కూడా పొడిగించే అవకాశం ఉంది. మరి ఆగస్టులో మరి స్కూళ్ళు ఓపెన్ చేసే పరిస్థితి కనపడటం లేదు. మరి సెప్టెంబర్ 5కు మరి రెడీ అయ్యే విధంగా సెప్టెంబర్ 5న మరి గురు పూజోత్సవం రోజున మరి తిరిగి పాఠశాలలో ఇప్పటికీ టెంటేటివ్గా మరి ప్రారంభించాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, జగనన్న విద్యా కానుక కానివ్వండి, అవన్నింటినీ సిద్ధం చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు ప్రతి విద్యార్థి కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేయాలని, దానికి సంబంధించి డ్రై రేషన్ కూడా ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 3 దశలు 3 దఫాలుగా అంటే మొదటి దఫ March 19 నుంచి April 23 వరకు ఒక మొదటి విడత డ్రై రేషన్ ప్రతి ఒక్క విద్యార్థికి 38,40,000 మంది విద్యార్థులకు డ్రై రేషన్ ఇవ్వడం జరిగింది. రెండవ దఫ మరి April 23 నుంచి June 11 వరకు కూడా అంటే స్కూల్ రీఓపెనింగ్ వరకు అంటే సమ్మర్ వెకేషన్ April 23 మనకు లాస్ట్ వర్కింగ్ డే, అప్పటి నుంచి అప్పటి వరకు ఇచ్చే మొదటి ఫేజ్ 1. ఫేజ్ 2 April 23 నుంచి మరి June 11 వరకు కూడా 40 రోజులు మరి రెండో విడత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3వ విడత కూడా మరి 7 జూలై వరకు పొడిగించడం జరిగింది. ఈ జూలై తర్వాత కూడా స్కూళ్ళు రీఓపెన్ అయ్యేంత వరకు కూడా ఈ డ్రై రేషన్ను మరి ప్రతిరోజు మరి సంబంధించి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి స్కూల్ రీఓపెనింగ్ అయ్యేంత వరకు ప్రతి విద్యార్థికి కూడా మధ్యాహ్న భోజన పథకం కింద డ్రై రేషన్ను అందించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ సుమారుగా 3 గంటల పాటు సుదీర్ఘంగా మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో మరి ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని మరి తట్టి ఈ యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కింద ముఖ్యంగా ఈ స్కూళ్ళు తెలిసిన లోపల దానికి సంబంధించినటువంటి ఒక మొబైల్ యాప్ను ఒకటి తయారు చేయాలని,
అట్లాగే దానికి అనుసంధానంగా ఈరోజు శానిటేషన్ కూడా ఒక ఈ డైరెక్టరేట్ కు మరి అటాచ్ చేసిన నేపథ్యంలో ఈ శానిటేషన్ కూడా ఎట్లాగా ఈ యొక్క టాయిలెట్స్ ను మరి మెయింటైన్ చేయాలి రాబోయే రోజుల్లో దీనికి సపరేట్ గా దీనికి బడ్జెట్ గా ఎంత కావాలి అనే విషయాన్ని కూడా వారు మరి పూర్తిగా మరి దాని మీద దృష్టి పెట్టి దాన్ని డిస్కస్ చేసి దానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ ను మాత్రం రాబోయే రోజుల్లో చాలా మరి పక్కడ్బందీగా మరి దానికి కావాల్సినటువంటి మరి స్టాఫ్ యొక్క మరి యొక్క శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మరి ఏ విధంగా వారిని మరి అపాయింట్ చేసుకోవాలనే దాని మీద కూడా వారు స్పష్టత ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి మరి స్కూల్లో కూడా ఈ యొక్క జగనన్న గోరుముద్ద గురించి కూడా విస్తృతంగా మరి ఈ యొక్క మెనూ కానివ్వండి, మరి అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి, వాటి మీద పూర్తిగా మరి మరి స్పష్టత ఇవ్వడం జరిగింది. వాటి మీద ఒక అవేర్నెస్ మరి క్యాంప్ కూడా నిర్వహించాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. పోస్టర్స్ అవన్నీ మరి ఇప్పటి నుంచి జగనన్న గోరుముద్ద మన పిల్లలు మన భవిష్యత్తు, ఇది మా ట్యాగ్ లైన్. జగనన్న గోరుముద్ద మన పిల్లలు మన భవిష్యత్తు అని చెప్పి ఇది కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఈ కిచెన్స్ కూడా మరి చాలా పరిశుభ్రంగా మరి సాధ్యమైనంత వరకు మంచి యుటెన్సిల్స్ తోటి మరి మెకనైజేషన్ మరి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మెకనైజేషన్ చేసే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఎయిడెడ్ స్కూల్స్ అనేది ఆల్మోస్ట్ అవి ప్రభుత్వ పనుల్లో ఉన్నవే కదా, జీతాలు ఇస్తుంది మేమే కదా దానికి ఉన్నటువంటి మరి పోస్టులు. ఎక్కడైతే మరి మిస్ మేనేజ్మెంట్ ఉందో, ఎక్కడైతే కంప్లైంట్స్ ఉన్నాయో మరి దానికి ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని చోట్ల స్పెషల్ ఆఫీసర్ను నిర్వహించుకోవడం జరిగింది. ఇంకేదైనా కంప్లైంట్స్ ఉంటే దాని మీద ఎంక్వైరీ చేస్తాం, మరి అవసరమైతే ఖచ్చితంగా ఒక స్పెషల్ ఆఫీసర్ తీసుకుని వాటిని ఖచ్చితంగా ప్రభుత్వ పనిలోకి తీసుకుంటాం. ఎక్కడైతే మిస్ మేనేజ్మెంట్ ఉండి వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితుల్లో మరికొన్ని చోట్ల వాళ్లే స్వచ్ఛందంగా మరి ప్రభుత్వ పరం చేసే విధంగా కొన్ని అభ్యర్థులు కూడా మా దగ్గర ఉన్నాయి, వాటి పరంగా కేసు టు కేసు మేము నిర్ణయం తీసుకుంటాం. చాలా అంశాలు ఉన్నాయి అందులో, పొడిగింపే కాదు సిలబస్ గురించి కూడా ఏ విధంగా సిలబస్ మరి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. విలువైన సమయం 2 నెలల కాలం, ఎందుకంటే జూన్ కదా, జూలై ఆగస్ట్ 2 నెలలు పోయింది కాబట్టి ఈ 2 60 రోజుల కాలం అంటే 222లో జనరల్గా వర్కింగ్ డేస్ 222 డేస్ ఉంటాయి. మరి 60 రోజులు పోయినాయంటే దానికి సంబంధించి మరి అనేకమైన మరి సవాళ్లు ఉన్నాయి, వాటన్నిటి మీద స్పష్టత ఇస్తాం. 70 రోజుల్లో సిలబస్ కానివ్వండి, మరి హాలిడేస్ కట్ డౌన్ కానివ్వండి, మరి పబ్లిక్ హాలిడేస్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా స్కూల్స్ నడపాలి, వాటి మీద ఒక ఎస్ఓపిని కూడా త్వరలోనే మరి విడుదల చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, ఇస్తాం, డేట్లు ఇస్తాం, త్వరలోనే ప్రకటిస్తాం. ట్రాన్స్ఫర్ ఇస్తాం ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది, త్వరలోనే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా విడుదల చేస్తాం.